దేశం ఒకే జెండా ఒకే ప్రధాని అని నినాదించి జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గం నుంచి వైదొలిగిన ప్రముఖ జాతీయవాద నేతలతో ముఖ్యమైన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి పైడకొండల మాణిక్యాలరావు నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాలిదాన్ దివాస్కు ఘనంగా నిర్వహించారు. 1901 జూలై 6వ తేదీన నా జన్మించిన ముఖర్జీ 1947 ఆగస్టు 15న ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో ఆయన పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 1950 ఏప్రిల్లో తన పదవికి రాజీనామా చేశారు. 51లో భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశారు. దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తిగా పేరుగాంచారని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. రెండు జాతీయ పతాకాలు ఉండటం అనేదాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండవలసిన జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని 370 అధికరణం ద్వారా కల్పించడం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ కాశ్మీర్కి వెళ్ళాలంటే ఎవరైనా పర్మిట్ సిస్టమ్ ఏదైతే ఉందో వీసాల పర్మిట్ తీసుకుని వెళ్ళాలనే దాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజున కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ భారతీయ జనతా పార్టీ మూల స్వరూపమైన భారతీయ జనసంఘం స్థాపించి ఆయన పర్మిట్ లేకుండా కాశ్మీర్లోకి ప్రవేశించి ఆనాటి కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా దమన కాండకు గురై అనుమానాస్పదంగా మృతి ఆయన కాశ్మీర్లో శ్రీనగర్లో మరణించడం జరిగింది. కాశ్మీర్ ప్రభుత్వం యొక్క నిర్బంధం సుమారుగా 73 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం కాశ్మీర్ 370 అధికరణాన్ని ఆయన అడుగుజాడల్లో ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అడుగుజాడల్లో వ్యక్తిగా నిర్మాణమైన నరేంద్ర మోడీ నాటి ప్రధానమంత్రిగా ఆయన ఆ బాధ్యత తీసుకుని 370 అధికరణాన్ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయించడమే కాకుండా భారత పార్లమెంటు